నెల్లూరు జిల్లా కోవూరులో అక్రమ లేఅవుట్ల దందాపై సివిఆర్ న్యూస్ కథనం ప్రసారం చేయడంతో అధికారుల్లో చలనం వచ్చింది. స్థానిక అధికారులు మాత్రం మొద్దు నిద్రపోతుంటే గుంటూరు జిల్లాలోని ఉన్నతాధికారులు కదలిక వచ్చింది. ఆగమేకాలపై సివిఆర్ న్యూస్ కథనాలకు స్పందించి అక్రమ లేఅవుట్ల భర్తం పట్టేందుకు డిసైడ్ అయ్యారు. అధికార అంగబలమే ఆసరాగా ఇష్టారాజ్యంగా అందిన కాడికి దోచాయి, అక్రమాలతో అడ్డగోలుగా సంపాదించేశాయి. ఎవరు అడ్డు వస్తారో చూద్దాం, అడ్డు వచ్చిన వారి జేబులు నింపుదాం. మన దందాకు ఎదురులేదు, మనదే రాజ్యం. నిబంధనలకు నీళ్లొద్దుదాం, ఇక అమాయకులకు మాయమాటలు చెప్పి దందాను నడిపించేద్దాం అని భావించిన రియల్టర్ల అక్రమాలపై సివిఆర్ న్యూస్ కథనం ప్రసారం చేయడంతో బెంబేలెత్తిపోతున్నారు. వైసీపీ ప్రభుత్వంలో నెల్లూరు జిల్లా వ్యాప్తంగా రియల్టర్ మాఫియా మూడు పువ్వులు ఆరు కాయలుగా కొనసాగింది. కనిపించిన భూమిని కొనేయటం, అక్రమ లేఅవుట్లు వేసేయటం, అప్పనంగా అమ్మేయడం, అందిన కాడికి దోచడం, అంతా అయ్యాక తట్టాబుట్టా సర్దేసి చెక్కేయడం, ఇటువంటి సిద్ధాంతాలతో అక్రమ రియల్టర్లు దందాలు నడిపారు, కోర్టులు కూడా కట్టుకున్నారు. అధికారులను మచ్చిక చేసుకుని జేబులు నింపుకుని అక్రమ సంపాదనతో దర్జాగా బతికేశారు. అధికార బలంతో అక్రమార్కులు ఇచ్చలవిడిగా రెచ్చిపోయారు. ప్రభుత్వ ఖజానాకు భారీగా గట్టికొట్టి తిలాపాపం తలాపిడికడు అన్నట్లుగా దందాలో వచ్చిన డబ్బును పనిచేసుకున్నారు. అనుమతులు లేని లేఅవుట్లలో ఫ్లాట్లను అమాయకులకు మాయమాటలు చెప్పి అమ్మేసి తమ పని కాని చేసుకున్నారు. అయితే రియల్ అక్రమాలను సివిఆర్ వెలుగులోకి తీసుకురావడంతో గుంటూరులోని జాయింట్ డైరెక్టర్ కార్యాలయ అధికారుల్లో చలనం వచ్చింది. కోవూరు కావలి నియోజకవర్గాల్లో జరిగిన అక్రమ లేఅవుట్లను నిక్కు తేల్చేందుకు గుంటూరులోని ప్రధాన కార్యాలయం అధికారులు రంగంలోకి దిగారు. నెల్లూరు జిల్లాలోని రియల్టర్లు చేసిన అక్రమాలను చూస్తే ఎవరికైనా కళ్లు బయలు కమ్ముతాయి. కోవూరులో అయితే విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. గత ఐదేళ్లలో ఈ నియోజకవర్గంలో మొత్తం 120 లేఅవుట్లు ఏర్పాటు కాగా అందులో 119 లేఅవుట్లు అక్రమంగా ఏర్పాటు చేసినవే. ఈ విషయాన్ని రెవెన్యూ అధికారులు సైతం స్వయంగా ఒప్పుకున్నారు. ఎటువంటి అనుమతులు లేకుండా అధికారులకు తెలియకుండా 100కు పైగా అక్రమ లేఅవుట్లు ఒక నియోజకవర్గంలోనే వెలిసాయంటే రెవెన్యూ శాఖ మామూళ్ల నిద్రమత్తులో ఎలా జోగుతుందో స్పష్టంగా తెలుస్తోంది. వ్యవసాయ భూమి కన్వర్షన్ లేకుండా, పంచాయతీ నుడా అప్రూవల్ లేకుండా, కనీసం లేఅవుట్లలో రోడ్లు, డ్రైనేజీ వంటి సదుపాయాలు లేకుండా లేఅవుట్లు ఎలా ఏర్పాటయ్యాయో అధికారులు చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అవినీతి అక్రమాలు చేసేవారికి సింహస్వప్నంగా మారిన సివిఆర్ న్యూస్ నెల్లూరు జిల్లాలో అక్రమ లేఅవుట్ల దందాను లోకానికి బహిరంగంగా చాటి చెప్పింది. అధికార బలం, ధనబలం ఉపయోగించి రియల్టర్లు అక్రమ లేఅవుట్లకు తెరలేపి కోట్ల రూపాయల దందా చేశారు. దీని వెనుక అధికారుల హస్తం కూడా ఉందన్న అనుమానాలు అందరిలోనూ కలుగుతున్నాయి. కింది స్థాయి రెవెన్యూ సిబ్బంది నుంచి అప్పటి నుడా చైర్మన్ వరకు అందరికీ ఉడుపులు అందాయని తెలుస్తోంది. అందుకే ఈ అక్రమ లేఅవుట్ల విషయంలో చూసి చూడనట్లుగా వారంతా వ్యవహరించారని కోవూరు ప్రజలు ఆరోపిస్తున్నారు. రియల్టర్ల మాయమాటలతో ఈ అక్రమ లేఅవుట్లలో ఫ్లాట్లు కొన్న సామాన్య మధ్యతరగతి ప్రజలు ఇప్పుడు తమ బాధను ఎవరికి చెప్పాలో అర్థం కాక అల్లాడిపోతున్నారు. ఐదేళ్లుగా అధికారులు, రియల్టర్లు, నుడా చైర్మన్ కలిసి నడిపిన ఈ దందాలో ఫ్లాట్లు కొన్నవారు ఇప్పుడు సవితలయ్యారు. వైసీపీ సర్కార్ హయాంలో జరిగిన అక్రమ లేఅవుట్లపై సివిఆర్ న్యూస్ వరుస కథనాలు ప్రసారం చేస్తుండటంతో అధికారులు, నాయకుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఇక కావలి నియోజకవర్గంలో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. 2019 నుంచి ఇక్కడ అక్రమ లేఅవుట్ల దందా ఊపందుకుంది. అప్పటి ప్రభుత్వ పెద్దల అండదండలతో పలువురు అనుమతులు లేని లేఅవుట్లతో రెచ్చిపోయారు. ఐదేళ్ల కాలంలో సుమారు 50 లేఅవుట్లు వేశారు. అందులో కొన్ని 30 ఎకరాల్లో భారీ లేఅవుట్లుగా ఉండటం విశేషం. నుడా అనుమతులు లేకుండా ఈ అక్రమ లేఅవుట్లు ఏర్పాటయ్యాయి. కావలి పరిధిలోని తుమ్మలిపెంట రోడ్డు, వెంగయ్య గారి పాలెంలో వేసిన లేఅవుట్లు అక్రమమని అధికారులు తేల్చారు. ఇప్పటికే పలు లేఅవుట్ల వద్ద అధికారులు ఇవి అక్రమ లేఅవుట్లని, ఎవ్వరూ ఇక్కడ భూములు కొరద్దని, అమ్మవద్దని బోర్డులు కూడా ఏర్పాటు చేశారు. లేఅవుట్ల యాజమాన్యానికి అనుమతులు తీసుకోవాలని సూచించారు. అయితే ఇప్పటికే ఆ లేఅవుట్లు వేసిన యజమానులు వాటిని అమ్మేసి సొమ్ము చేసుకున్నారు. దీంతో ఇప్పుడు ఆయా లేఅవుట్లలో ఫ్లాట్లు కొన్నవారు లబోదిబోమంటున్నారు. అధికారులు చేసిన నిర్లక్ష్యానికి ఎంతో మంది అమాయకులు బలయ్యారు.
ఇంతకు ఆగుడుగు పట్టడం అధికారులు బాగా వంటబట్టించుకున్నారు. ఐదేళ్లు అక్రమ లేఅవుట్లకు సహకరించిన వీరు ఇప్పుడు రాష్ట్రంలో ప్రభుత్వం మారగానే అదే అక్రమ లేఅవుట్ల వద్ద బోర్డులు పెట్టేసి ప్లాట్లు కొన్నవారి జీవితాల్లో నిప్పులు పోశారని పలువురు ఆరోపిస్తున్నారు. అక్రమ లేఅవుట్ల విషయంలో నిజాయితీగా వ్యవహరిస్తున్నట్లు బిల్డప్లు ఇస్తున్న అధికారులు అసలు అక్రమంగా లేఅవుట్ వేసి అమ్మిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ప్లాట్లు కొని మోసపోయిన వారిని ఆదుకుని న్యాయం చేయాలన్న డిమాండ్లు నెల్లూరు జిల్లా వ్యాప్తంగా వినిపిస్తున్నాయి. ఏకంగా నెల్లూరు జిల్లాలో అక్రమ లేఅవుట్ల దందాను అడ్డుకునేందుకు గుంటూరు నుంచి దిగుమతి అయిన అధికారులు తనిఖీలు చేపట్టి ఏ విధమైన చర్యలకు ఉపక్రమిస్తున్నారో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.